నా వద్దకురా, నీ రూపం నాకు కావాలి. పిలుస్తోంది నిన్నే రా, నా వద్దకురా, నీ రూపం నాకు కావాలి. దగ్గరికి రా, నీ రూపం నాకు కావాలి. రా రా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రియో, ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రియో, ఇక్కడేం చేస్తున్నావు ఈ టైంలో? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా? పిలుస్తుంటే పలకమేంటి? రియా నీతోనే మాట్లాడేది. ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? చె, సరే పద, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందా? అయినా నేను ఇప్పుడు రావడం ఏంటి? నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాను. ఈ సమయం కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అదేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ హర్ష. సరే వెళ్దాం పద. యాక్చువల్లీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ రియా. ఏ, ఎందుకు? ఎందుకంటే నా ప్రేమను ఇంత త్వరగా యాక్సెప్ట్ చేసావుగా. అవునా? ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, నీకు నా ప్రేమను పొందే అదృష్టం లేదని వేరే అమ్మాయితో సెట్ అయ్యేవాడిని. నీకు నేను కాకుండా వేరే అమ్మాయి కావాలా నిన్ను? నేను కలలో కూడా నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోలేను. అయినా నీ రక్త మాంసాలు నా సొంతం. ఏంట్రియా ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? మాటలు పాతవే, నీకు చెప్పడమే కొత్త. అయినా ఇంత అందమైన అమ్మాయి ఏకాంతంగా దొరికితే మాటలతోనే గడిపేస్తావా? ఈ రాత్రి నాకు తీయని జ్ఞాపకంగా మిగిలిపోవాలి.
ఏరా హర్ష, రాత్రి ఎంత పిలిచినా పలకవే. వాళ్ళకి నైట్ చోలు వినపడవు కదా. అవునరా, ఇంతకీ రియా ఇది? అది రావాలండి, ఇటు పిలవాలేమో. రే, కాస్త ఆపుతావా? మనిషికి మాటలు అవసరం కానీ నీలాగా అతి మాటలు అనవసరం రా. సూపర్ మామా, సెకండ్లో సెటర్ వేసావుగా. నువ్వు పిలవరా బాబు, ఆకలి దంచేస్తుంది ఇక్కడ. రియా, 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 రియా. ఏమైందిరా దీనికి ఇలా తినేస్తుంది? ఏంటే, మా కొంచెం మిగులుస్తావా లేదా? ఒసే, మేమెవరూ తినలేదే. రియా, స్టాప్ ఇట్. ఒసే ఒసే ఒసే, ఏంటే ఆ తిన్నవేంటే? రియా, ఏంటిది? ఏమైంది దీనికి? అయ్యే బాబోయ్, ఇదేంట్రా? నా 5 రోజుల ఫుడ్ ఇది ఒక్కసారి తినేసింది. ఏంటి, ఏమైంది దీనికి? అయినా ఇదేంట్రా, కొంచెం కూడా మిగల్చకుండా మొత్తం తినేసింది. అది కూడా సరిపోలేదురా బాబు, వెళ్ళేటప్పుడు ఏళ్ళు నాకుంటూ మరీ వెళ్ళింది. సర్లేరా, తనకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది, అందుకే ఇలా బిహేవ్ చేసింది. ఎంత ఆకలిగా ఉంటే మాత్రం ఇంత తిన్నవేంట్రా బాబు? నేను 3 రోజులు బస్సులున్నా అంత తినలేనురా, అది బ్రేక్ఫాస్ట్ టైంలో. రే, లీవిట్రా. ఒక్కతి 5 మంది ఫుడ్ తినేసిందిరా. రే విశాల్, ఫ్రిడ్జ్లో బ్రెడ్ జామ్ ఉందిగా, దాన్ని తీసుకురా. ప్రస్తుతానికి దాంతో అడ్జస్ట్ అవుదాం. నిషా, నువ్వు వెళ్ళి దానికి ఏమైందో కొనుక్కోవే. ఓకేరా, నేను వెళ్ళి చూస్తా. ఇదేంటి, ఈ రూమ్లో లైట్స్ పనిచేయట్లేదు. రియా, ఆర్ యు ఆల్ రైట్? ఏంటిదంతా? పద కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నేనొస్తా, నువ్వెళ్ళు. కమాన్ రియా, ఎంతసేపు అని అలా మూడిగా ఉంటావు? ఈ రూమ్లో లైట్స్ కూడా పనిచేయట్లేదు, అయినా చీకట్లో ఒక్కదాన్ని వేయించేస్తున్నావు.
నేనొస్తా అన్నాను కదా, నువ్వు వెళ్ళు. అదేం కుదరదు, నువ్వు వస్తేనే నేను వెళ్తా. నీకు చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి. Ugh.